लेकिन अब तू मुझे छोड़ के चले गए मेरे भाई। सॉरी मेरे भाई, रियली सॉरी। ए भाई परक, इंडिया इंडिया ना तमुन चंपे से थे। ए राजीव कौन है, का नाम क्या है? त्रिवेदी। ब्लडी ऑफिसर, वो ऑफिसर को मार डालूंगा मैं साले को। मेरे भाई, हमारी मां की कसम, निन्नो कंडी पाते अनरा राय जैसी तो कली भी पाते अस्ता। ए पटन भाई, काम हो गया? हाँ पता है, टीवी न्यूज सभी देखा भाई। चाला हैप्पी गवर्नर। पटन भाई, एक बार बाब मरले भाई से मिला दो ना प्लीज। पटन भाई, बाब मरले चूड़ा ना इन संवसाल पे कदा, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం. హా నేను భాయ్తో చెప్తా, ఏ దుబాయ్ లోనూ పెట్టుకుందాం ప్రోగ్రామ్. చిక్ని ఐటమ్ హై వహాన్ పే, పార్టీ కరెంగే, మస్త్ మస్త్ కరెంగే. లేకిన్ యాద్ రఖ్, మనం చేసే పనులతో బాప్ మార్లే పేరు ఇండియాలో అద్దిరిపోవాలి. गोली चलाऊं हंस लेते या खून खराबा मस्ती में, ये तो नंबर का धंधा है। तू हट जा, निकल जा, भाग जा, चल सुन, एक मिनिस्टर को मारना है। तेरा वो नया शूटर का नाम क्या है? असलम वार्नी पब्लिक। खून खराबा मस्ती में, ये दो नंबर का धंधा है। तू जा, निकल जा, भाग जा, चल फुट। बाय बाय बाय। मार्ले, बम ब्लास्ट, मर्डर्स, किडनैपिंग, एक्सटॉर्शन, ये सारा बॉब मार्ले हमसे खेल रहा है। ताकतवर होकर भी हम उसका कुछ नहीं कर पा रहे हैं। इन पॉलिटिशियंस की इंटरफेरेंस की वजह से हाथ में आए हुए बॉब मार्ले को छोड़ना पड़ा, और उनकी वजह से हम अपना सबसे स्पेशल एजेंट खो बैठे। और हम कुछ भी करने जाए तो ये सारे पॉलिटिशियंस हमारा हाथ बांध देते हैं। इस तरह कुछ नहीं बदलने वाला। लीगली जाए तो कुछ नहीं बदलेगा। लेट्स किल बॉब मार्ले आउटसाइड द लॉ। ठीक है सर, व्हाट डू यू सजेस्ट? एक ऐसे गैंगस्टर को आइडेंटिफाई करो जो हमारा काम कर सके। मुझे एक नीच, कमीना, खतरनाक साला चाहिए। किधर मिलेगा? पैसा वसूल पैसा वसूल। अच्छा सोनिए
బేబీ మీ ఇల్లు ఎక్కడ బేబీ? ఈ ఇళ్ళన్నీ మనవే, నీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకో. నిజమా? అక్కడ బక్కడ బంబే పో అస్సి నబ్బే పురసా. అదే పద, అక్కడే పడుకుందాం పద. ఎవరో చెత్తపత్త ఆడదావా? ఏంటి బొమ్మ బొరుస? దేనికి చెప్పమ్మా? బొమ్మ బొరుస బొమ్మ. అరే బొరుసు పడింది. అయితే ఏంటి? ఐటమ్ అందరు చల్ చల్. నువ్వు చెత్తపత్త ఆడినావా లేదా? ఆడినా. ఓడినావా లేదా? ఓడినా. మరి ఇల్లు నాది. చల్. ఎవరితో మాట్లాడినా తెలుసా? లాయర్ ఇక్కడ. నా ఇల్లు కంప్లైంట్ చేస్తా. నేను ఎలాంటి కేసులు వాదిస్తానో తెలుసా? బాబు మార్లే గ్యాంగ్ ఉందిరా వెనకాల. అబ్బో, నాకింగ్ డోర్ ఇన్ ద మిడ్ నైట్ సెక్షన్ 346 ఇంట్రూడింగ్ ఇన్ టు ది ఓనర్స్ ప్రాపర్టీ సెక్షన్ 544 కబ్జా సెక్షన్ 87 ఇలాంటి 100 కేసులు పెడతా నీ మీద. నేను ఒకటి పెడతా. ఏం పెడతా? అండర్ సెక్షన్ 101 నీ తలకి పెడతా. ఏది పెట్టు? నా సంగతి నీకు తెలీదు, నేను ఎక్కువ ఆలోచించను. నాకు కాలితే కాల్ చేస్తా. ఏమంటావు? నేను పోతే పెద్ద కేసు అవుతుంది. నేను అంత దూరం ఎందుకు ఆలోచిస్తారా? ఇప్పుడు ఇక్కడ ఇంతే అంతే. నా ఐటమ్ ఏదిరా? నా ఫిగర్ ఎక్కడా? పారిపోయింది. ఇలా కన్ఫర్మ్ చేసేది కూడా ఎప్పుడు వెళ్ళిపోయింది. చూసావా, నీ వల్ల నా శోభనం ఆగిపోయింది. రాత్రంతా ఏం చెయ్యాలా అని పెద్ద షెడ్యూల్ వేసుకొచ్చా. పాడు చేసావు. ఏదవా, వెళ్లి దాన్ని పడరా. దాని పేరేంటి? నాకే తెలుసండి. గంటకి చిక్కడ తొప్పించుకున్నావు, పేరు కొనుక్కోవాలని తెలీదా? ఓ, దాన్ని తెస్తే గానీ ఇంట్లోకి రాకు. అయ్యో, ఇంకా ఎక్కడ? హలో హలో, మేరా నామ్ తేడా సింగ్. ఐ ఎమ్ యువర్ నైబర్. గుడ్ నైట్ ఎవ్రీబడీ. గంగి కామ్ కో జాతి గంగి. కొంప తీసి వాడు ఇక్కడే ఉంటాడా? అలాగే ఉంది. తలపేసే. లక్స్ పాప లక్స్ పాప, లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి షోకు. నీకు విషయం తెలుసా? నీ అమ్మాయిలు బాగా తయారైనప్పటికంటే ఇలా బట్టలారేస్తున్నప్పుడు, ఇల్లు ఉడుస్తున్నప్పుడు, వంట వండుతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎందుకలా? జైలు హాస్పిటల్లో మలయాళం నర్సు ఉండేది, అచ్చం ఇలాగే ఉండేది. దాని పేరు మరియం. నీ పేరేంటి? హారిక. బాగుంది పేరు. నిన్ను చూస్తే ఆ నర్సు గుర్తొస్తుంది నాకు. మనం అంటే బాగా మోసం. మాక్సిమం ట్రై చేసింది గాని జైలు కదా, కుదరలే. నీకు ఛాన్స్ ఇస్తాలే. ఏయ్ మరియం. నా పేరు హారిక. కాదు, నువ్వు నా మరియానివే. వెళ్లి స్నానం చేసి వస్తా, వేడి వేడిగా ఇడ్లీ పట్టరా.